హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శ్రీ శోభాకృతు నామ సంవత్సరం 2023-24 ఉగాది పంచాంగ ప్రకారం మరి మిథున రాశికి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్లో విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక 2023-24 మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఆదాయం 2, వ్యయం 11గా ఉంది, రాజ్యపూజ్యం 2, అవమానం ఎక్కువగా ఉన్నాయి. మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, అలాగే అవమానము ఎక్కువ ఉంది, రాజ్యపూజ్యం తక్కువ ఉందని. కానీ అలా ఉన్నప్పటికీ కూడా కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది, అందులో మిథున రాశి వారికి ఉంది. మరి అలా ఎందుకుందో తెలుసుకుందాం. మీరు 2023 ఉగాది అంచనా ప్రకారం మిథున రాశి రాహువు బృహస్పతి మీ 11 ఇంట్లో ఉన్నారు, శని మీ 9 ఇంట్లోను, కేతువు 6 ఇంట్లోను ఉన్నారు. బృహస్పతి రాహువులు మీకు ప్రయోజనకరంగా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. ఈ కాలంలో సంపద పెరుగుతుంది, ఇది మీ ఉద్యోగం వ్యాపారంలో లాభాన్ని ఇస్తుంది. అలాగే మీకు రుణం ఉంటే ఈ సంవత్సరం మీకు రుణ భారం తగ్గుతుంది. విద్యార్థులైతే మీరు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారైతే మీ కళ నెరవేరుతుంది. పెళ్లి ఆలస్యమైతే ఏడాది కంకణం వరిస్తుంది. సంతానం పొందాలనుకున్న వారి దంపతులకు తీపి వార్తలు రాబోతున్నాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. గత ఏడాదిలో ఏడాది పని ఒత్తిడైతే ఉండదు. మీ పనులన్నీ హ్యాపీగా సజావుగా వెళ్ళిపోతూ ఉంటాయి. మీ పని ఫలిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉంటాయి, అయినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ తప్పులు ఎత్తి చూపిస్తారు, కాబట్టి వాటిని ఆలోచించకుండా మీరు చాలా ఆ విషయాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. కాబట్టి మీరు ఈ సంవత్సర కాలంలో మరి అవమానం ఎక్కువ ఉంది, ధనం ఆదాయం తక్కువ ఉంది ఇలా అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మీ రాశికి రాహువులు బృహస్పతి చాలా ప్రయోజనకరంగా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో మీకు అన్ని రకాలుగా లాభం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.